తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ఒక్క సనత్ నగర్ నియోజకవర్గమే కాదు హైదరాబాద్ మహానగరం ఎంత అద్భుతంగా మారిందో మీరందరూ చూస్తా ఉన్నారు. ఇవాల ఎన్నడూ ఊహించని విధంగా బ్రహ్మాండంగా కరెంటును అద్భుతంగా బాగా చేసుకున్నాం, మంచినీళ్ళను బాగా చేసుకున్నాం, రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చినాం, మెట్రో పూర్తి చేసుకున్నాం, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నాం, అదే విధంగా పెట్టుబడులు ఆకర్షించుకుంటున్నాం, ప్రజలకు కడుపు నిండా ఇబ్బంది లేకుండా కార్మికులైనా పెద్దవాళ్ళైనా అందరినీ చక్కగా శాంతి సామరస్యాలతో కలిసి మెలిపి నడుపుతున్న అద్భుత నగరం హైదరాబాద్, అద్భుత నాయకుడు కేసీఆర్ గారు. నిజంగా శ్రీనివాస్ యాదవ్ గారు మీ ఎమ్మెల్యేగా ఉండడం తప్పకుండా సనత్ నగర్ ప్రజల అదృష్టం అని నేను అంటాను. ఎందుకంటే ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడిని పొద్దున ఇంట్లోకెళ్ళి బయలుదేరి సెక్రటేరియట్ పోయేటప్పుడు ఓ రెండు కాలనీలు పోయాడు అందరినీ కలిసిపోతాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఒక కాలనీ ఓ రెండు కాలనీలో కంపల్సరీ టచ్ చేసి మళ్ళీ అక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా అని చూసుకుంటాడు. తర్వాత ఎప్పుడు పిలిచినా ఏ రాత్రి అర్ధరాత్రి అపరాత్రం కాదు, ఎప్పుడు పిలిచినా వెంటనే వచ్చి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమై ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా పేదవాళ్ళకి అండగా ఉండే మనసున్న నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. నేను 9.5 ఏళ్ళకెళ్ళి కలిసిమెలిసి దగ్గరగా చూస్తా ఉన్నా. మీకు ఇది ఒక మాట చెప్పాలి, జనరల్ గా రాజకీయ నాయకులు అంటే ఏమనుకుంటారంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో వీళ్ళందరూ మొత్తం రెవెన్యూ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ పోస్టింగ్లు ఈ పనిలో ఉంటారు అనుకుంటారు. నేను ఇది అక్షర సత్యం నేను చెప్పేది ఒక్క మాట కూడా పొల్లు మాట చెప్తలేను. శ్రీనివాస్ యాదవ్ గారు ఈ 9.5 ఏళ్లలో ఎవరు పోలీస్ ఆఫీసర్ అని కానీ ఎవరు తహసీల్దార్ అని కానీ భూమి పంచాయతీలు కానీ ఏమి తెలివని నాయకుడు అంటే నిజంగా శ్రీనివాస్ యాదవ్ గారు. అందులోకి ఓడు అందులోకి అస్సలు ఓడు, కేవలం ఆయన ఎజెండా ఒకటే, మా సనత్ నగర్ హైదరాబాద్ లో ఏదన్నా మంచి ప్రోగ్రాం జరుగుతుందంటే మొదలు నా దగ్గర జరగాలి అంటాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని కేసీఆర్ గారు అనగానే అన్న నేను తీసుకుపోతా అని చెప్పి దగ్గరుండి తీసుకుపోయి ఐడిహెచ్ కాలనీలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టించిన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన కమిట్మెంట్ ఏంటంటే ఇక్కడనే అంబేద్కర్ నగర్ ఉంటుంది, అంబేద్కర్ నగర్ కు నన్ను పట్టుబట్టి తీసుకుపోయాడు. ఆ బీజేపీలో పోయిన చూడు ఇవాళ ఆయన దాన్ని అడ్డంపడే ప్రయత్నం చేసిండు, నానా గందరగోళం చేసిండు. అయినా ఇంటింటికి పోయి ఆ పేదలను ఒప్పించి మెప్పించి మీకు నష్టం జరగది అని సంజాయించి ఇలా అద్భుతమైన లేక్ వ్యూ హుసేన్ సాగర్ ముంగట అత్యద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ఒక అది మాత్రమే కాదు, ఆదాయ నగర్ లో అద్భుతమైన లైబ్రరీ కట్టిండు, మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఒకటి రెండు కాదు దాదాపు 5-6 కట్టిండు, వైకుంఠ ధామాలు బాగా చేసిండు, తర్వాత మన ఎస్ఆర్ నగర్ లో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టించిండు. కొత్తగా మళ్ళీ సీఎం గారితో కొట్లాడి అన్నా నా కాన్స్టిట్యున్సీలో అవసరం ఉంది అని చెప్పి లొల్లిపెట్టి 1000 పడకల ఆసుపత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీ సనత్ నగర్ లో పెట్టిస్తున్నది గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు. ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడిని గెలిపించుకోవడమే కాదు అఖండమైన మెజారిటీతో గెలిపించుకోమని చెప్పి హృదయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. బన్సీలాల్ పేట మెట్లబాయి చూసిండ్రా, బన్సీలాల్ పేట స్టెప్ వెల్ చూసిరా, చూడలేదా? చూడరోజు చూడుండ్రి, అదొక పాడువడి కచ్చరా కచ్చరా అయిపోయిన బాయి, దగ్గరుండి అందులోకెళ్ళి 100,000 టన్నుల చెత్త తీసి ఇలా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చిన నాయకుడు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు. ఇట్లా చెప్పితే బొచ్చడున్నాయి పనులు, ధనియాలగుట్టల బల్కంపేటల చాలా చాలా పనులు, ఒకటి రెండు చేయలేదు, చాలా పనులు చేసిండు. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నాను, మీరు దయచేసి గుండె మీద చేసుకుని మనసుతో ఆలోచించి చెప్పండి, కేసీఆర్ వచ్చినాక
నిజంగా కరెంట్ సప్లై మంచిగైందా కాలేదా? అయ్యిందా? కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక మనుషుల సౌలత్ మంచిగైందా? అయ్యిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? షాదీ ముబారక్ వచ్చిందా? అన్నపూర్ణ క్యాంటీన్లు వచ్చినాయా? బస్తీ దవాఖానలు వచ్చినాయా? రోడ్లు మంచిగైనాయా? మీ లైబ్రరీలు కొద్దిగా నయమైనాయా? మరిగా మంచి పనులు చేస్తున్నాం. మంచి పనులు చేసేటప్పుడు అప్పుడప్పుడు ఈ మధ్యన అక్కడిక్కడ వింటున్నా నేను, అన్న మీకు రెండు సార్లు ఓటు వేసినాం కాదనే కొత్తని చూస్తాం ఏంది అంటున్నారు కొంతమంది. నేను ఒక్కటే అంటున్నా, ఇప్పుడు మీరు ఇడికి వెళ్ళి బయలుదేరి విజయవాడ పోతున్నారు అనుకో, 80 కిలోమీటర్ల కాడ మంచిగా కార్లు మంచిగా నడుపుతున్నాడు డ్రైవరు, మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాడు, చక్కగా తీసుకుపోతుడు, చాలా అవుతుంది కాపీరు 80 కిలోమీటర్ల తర్వాత. మళ్ళీ అదే డ్రైవర్ నెక్కించుకున్నారు, మళ్ళీ 80 కిలోమీటర్లు తీసుకుపోయాడు, అట్లే తీసుకుపోయాడు మంచిగా. ఇక రెండోసారి రెండు సార్లు ఆగినాం కదా, ఇక మూడోసారి డ్రైవర్ ను మారుద్దాం ఎందుకంటే బోర్ కొట్టింది అంటారా? మంచిగా నడుపుతుండు, జోర్దార్ ఉన్నది, కారు మంచిగా ఉరుకుతుంది, డ్రైవర్ మంచిగా ఉన్నాడు, ఎందుకు మార్చుకోవాలి? ఎవడో కొత్తగా ముక్కు ముఖం తెలియనాడు సాగమైదామా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు మనకేం కొత్తోళ్ళు కాదు, చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి అంటుండు అన్నా, రేవంత్ రెడ్డి అంటుండు, మీరు అందరు వినాలి దయచేసి, కరెంట్ యాడ్ ఉన్నది 24 గంటల కరెంటు నాకైతే కనబడతలేదు అంటుండు. ఇక్కడ కరెంట్ కనబడుతుంది నాకు అర్థం కాదు, ఎవడన్నా బుద్ధినోడు అంటాడా ఆ మాట? అంతగానో అనుమానం ఉంటే మా సీనియర్ నాకు చెప్పి మంచి జోర్దార్ వాల్వో బస్సు పెట్టిస్తా, రేవంత్ రెడ్డి బాయ్ సాబ్ నువ్వు రా మంచిగా ఎక్కువ, ఇక్కడ మీ కాంగ్రెస్ వాడు ఎవరు నిలబడ్డాడు ఆయన కూడా ఎక్కించుకో, ఇద్దరు కలిసి సనత్ నగర్ లే బస్తీకి పోతారు, ఒండ్రి గట్టిగా పట్టుకోండి కరెంటు వైర్లు, గట్టిగా పట్టుకోండి, కరెంటు వస్తుందో వస్తలేదో తెలిసిపోతుంది, రాష్ట్రానికి కూడా దరిద్రం బిక్కుతుంది ఆయన. అందుకే మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, కొత్త కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డలకు బాగా నచ్చే కార్యక్రమం. మరి మీకు తెలుసు మోడీ సాబ్ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు 2014లో, జన్ ధన్ ఖాతా ఖోలో ధన్ ధన్ 15 లక్ష డాల్ జీతం అన్నాడు, అచ్చనే ఎవరికైనా 15 లక్ష రాలే, అందరి చెవులు పువ్వు పెట్టిండు, ఎక్కి ప్రధానమంత్రి కూర్చున్నాడు, మా ఆడబిడ్డలకు కూడా మోసం చేసిండు. ఏమన్నాడు, ఇగో సిలిండర్ బాగా విరిగిపోయింది, సిలిండర్ దండం పెట్టి నాకు గుద్దుండ్రి అన్నాడు, మనం గుద్దినాం, ఇప్పుడు మనను వంగబెట్టి గుద్దిండు, 400 సిలిండర్ ఎంత అయింది ఇప్పుడు? 1200 అయింది. అందుకే అసంటోళ్ళని నమ్మితే చెవులో పువ్వు పెట్టేటోళ్ళను హాతిచ్చేటోళ్ళను నమ్మద్దు, పొరపాటున మంచిగా కార్లు ఎక్కించి రొయ్యమని తీసుకుపెట్టాలని నమ్మాలి. మిమ్మల్ని కోరేది ఏంటంటే, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు 400 సిలిండర్ ను మోడీ 1200 చేసిండు, 800 పెంచిండు, ఆ 800 మా ఆడబిడ్డల కోసం నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు. మంచి కార్యక్రమమా కాదా? మంచి కార్యక్రమం అయితే కొద్దిగా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి కదా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, బ్రహ్మాండమైన నాయకుడు మీకున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇట్లాంటి నాయకుడిని మీరు చిన్న చిత్క మెజారిటీ ఇవ్వద్దు, మొత్తం హైదరాబాద్ లోనే అవ్వల్ దర్జా మెజారిటీ, నంబర్1 మెజారిటీ సనత్ నగర్ లో ఇచ్చి సీనియర్ నన్ను గెలిపియండి, బ్రహ్మాండమైన మెజారిటీ ప్రతి బూత్ లో ఇచ్చి గెలిపించాలని కోరుతూ మళ్ళొకసారి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.